మన తెలంగాణ రైతుల ఖాతాలల్లా నిన్న మొన్నంతా రైతు బంధు పైకం జమ చేశారు కదా సర్కారోళ్ళు, కానీ దేవుడు వరం ఇచ్చినా పూజారి కనకరించలేదన్నట్టు కొంతమంది బ్యాంకోళ్ళు ఇదే మంచి మోక అని పాత బకాయిలు పట్టుకుందామని చూసిర్రట. ఆగో అట్లెట్ల కుదురుతుంది అని బ్యాంకు మేనేజర్ తోని పంచాయతీకి దిగిండోళ్ళ నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సారు. మరి అతనికి ఏమైందో చూద్దాం పండి. రెన్యువల్ చేయొద్దు అంటలేను. నేను అడిగేది ఓన్లీ రైతు బంధు టు ద పాయింట్. నేను రైతు బంధు దానికోసం వచ్చిన రైతు బంధు మీ ఆపనిక లేదు. హది ముచ్చట రైతు బంధు పైసలు వడంగానే పాత బకాయిలు పట్టుకుంటా అన్నారట ఈ బ్యాంకు వాళ్ళు. అగో అట్టెట కుదురుతుంది? రైతు బంధు పైసలకు పాత బకాయిలకు ముడిపెట్టుడేంది? అది అదే ఇది ఇదే. రైతు బంధు పైకం దొరుకు పోకుండా నీ దందా నువ్వు చేసుకో, నీ మిత్తి నువ్వు తీసుకో అని అంటుండు. అట్లా కాదు సార్ ఇట్లా అని ఇటుకై బ్యాంకు మేనేజరు ఎమ్మెల్యే సాబ్కు నచ్చ చెప్ప చూస్తుండు. అయితే వీళ్ళిద్దరి మాటలు వింటున్న ఈ పెద్ద మనిషి ముఖం చూడు రూపారి నడుము ఇట్లా. ఎమ్మెల్యే రాజేందర్ సార్ మాట్లాడుతుంటే ఆ కరెక్టే కరెక్టే అవు కదా వాజీబే అంతే అంతే బరాబర్ చెప్పినావు అన్నట్టు రకరకాలుగా తలకాయ ఊపుకుంటా ఎక్స్ప్రెషన్లు ఇస్తుండు. నేను రైతు బంధు దానికోసం వచ్చిన రైతు బంధు మీ ఆపనిక లేదు. మీరు ఆపితే మాత్రం బాగుండు. మిగిలిన మీరు ఏమైనా చేస్తుంది? దట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ యువర్ కస్టమర్. మాట్లాడిస్తాను. ఇగిటు బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతుంటే అగు అట్లెట్లా గిదేం తరీక అన్నట్టు చూస్తుండా ఆయనను. అసలు ఒక్క డైలాగ్ కూడా లేకుండా తలకాయ ఒప్పుకుంటా హావభావాలతోనే మాట్లాడుతుండగా ఈ పెద్ద మనిషి ఎవరో గానీ ఎవ్వరు కనిపెడతలేరు. కానీ మొత్తానికి మూకీ సినిమా చూపెట్టుండి పెద్ద ఆయన నడిమిట్లా.